वेलकम टू वनिता व्लॉग्स इंट्रेस्टिंग वीडियो तो मे मुंदुकु अदेमिटी अनुकुंटुन्नारा गोरिंटाकु अदी आषाढ़ गोरिंटाकु पेट्टुकोवाला एप्पुडैना पेट्टुकोवच्चा असलु गोरिंटाकुनु एला पेट्टुकोवाली అది ఎలా రుబ్బుకుంటే ఎలా పండుతుంది అసలు గోరింటాకు విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాము చూడండి ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు అనుకోవడమే కాదు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ మహిళ కూడా గోరింటాకు పెట్టుకుంటారు అసలు ఆషాఢంలో గోరింటాకు బాగా పండుతుంది అని ఎందుకు అంటారు అసలు ఆషాఢంలో ఎందుకు పండుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము చూడండి ఇక్కడ నేను ఇలాగా గోరింటాకు తీసుకున్నాను ఈ గోరింటాకు ఆకులన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న పుల్ల ముక్కలు ఉంటాయి కదండి అవి లేకుండా చక్కగా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోండి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చింతపండు వేయడం వల్ల గోరింటాకు బాగా పండుతుందండి వేయకపోయినా చక్కగా పండుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో మనం ఈ నిమ్మకాయ గారి చింతపండు పెరుగు ఏమీ వేయకపోయినా చక్కగా పండుతుంది కానీ ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి ఒక నిమ్మరసం అంటే ఒక నిమ్మకాయ అలాగే ఒక కప్పు పెరుగు ఇంక ఇందులో మనం వాటర్ వేయన అవసరం లేదండి ఈ పెరుగుతోనే గోరింటాకు అనేది మెత్తగా రుబ్బుకుందాము మీకు కావాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని గట్టిగా మిక్సీ పట్టుకుంటే మనకి పెట్టుకోవడానికి అనేది చాలా బాగుంటుంది అది పల్చగా ఉంటే కారిపోతుంది కదా ఇక్కడ నేను క్లిప్ లో చూపిస్తున్న విధంగా పల్చగా కాకుండా గట్టిగా ముద్దలాగా పట్టుకుంటే మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా అప్పుడే చేయ ఎలా పండిపోయిందో జస్ట్ ఇలా తీసినందుకే చూడండి ఎంత బాగా పండిందో ఇప్పుడు నేను ఇదంతా గిన్నెలోకి సెపరేట్ చేసేసాను ఇప్పుడు మనం చేతికి పెట్టుకుందాం చూడండి ఫస్ట్ వేళ్ళకి పెట్టేసుకుంటే తర్వాత అరచేతిలో పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ముందే అరచేతిలో పెట్టేసుకుంటే మనకి వేళ్ళకి పెట్టుకునేటప్పుడు అరచేతిలో అనేది పాకిపోయినట్టు అయిపోతుంది కదా అందుకని ముందు వేళ్ళకి పెట్టేసుకోండి ఇప్పుడు అసలు ఈ గోరింటాకు విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాము చూడండి ఫస్ట్ గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చింది అనేది చూద్దాం గోరింటాకు అసలు పేరు గౌరీ గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయింది గౌరీదేవి బాల్యంలో చెల్లెళ్లతో వనంలో ఆటలాడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్క పుడుతుంది ఆ మొక్కే ఈ గోరింటాకు ఈ వింతను చూడటానికి పర్వతరాజు తన భార్యతో కలిసి వనంలోకి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి సాక్షాత్తు పార్వతీదేవి అంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది గోరింటాకు చెట్టు అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా ఉంది అంటుంది పార్వతీదేవి అప్పుడు ఆ పర్వతరాజు ఇలాగంటాడు స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు చెట్టు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిస్తుంది అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ కూడా ఆ చెట్టు ఆకులను తీసి రుబ్బుకొని చేతులకి పెట్టుకుంటారు వాళ్ళ చేతులు ఎంత అందంగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని గౌరీదేవి తల్లి చెబుతుంది అలా చక్కగా గౌరీదేవి పెట్టుకుని సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి భర్తగా పొందుతుంది ఈ గోరింటాకుని పెట్టుకోవడం వలన పెళ్ళి కాని స్త్రీలు పెట్టుకుంటే మంచి భర్త లభిస్తాడు అదే పెళ్ళైన స్త్రీలు పెట్టుకుంటే నిండు 100 ఏళ్ళు సౌభాగ్యవతులుగా వర్ధిల్లాలని ఆ పర్వతరాజు కూతుర్ని దీవిస్తాడు మరి చూశారు కదండి గోరింటాకు యొక్క విశిష్టత చూసారుగా ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను గోరింటాకు కూడా చక్కగా పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా కుదిరిందో అసలు నాకు ఎప్పుడూ కూడా ఇంత బాగా
డిజైన్ అనేది రాలేదు. చూడండి, ఇక్కడ పెట్టడం పూర్తి అవ్వనే లేదు, అప్పుడే అక్కడ పండిపోయింది. నేను దీన్ని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఉంచుకున్నాను. చాలా బాగా పండింది, అలాగే మా పిల్లలకి కూడా పెట్టాను. చూడండి, ఇక్కడ కడిగేసుకున్న తర్వాత ఎంత చక్కగా పండిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఆషాఢ మాసంలోనే కాదు, ఎప్పుడైనా సరే మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ గోరింటాకుని. మీ వీలుని మీ సమయాన్ని బట్టి గోరింటాకు పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి ఎంత బాగా పండిందో. చూశారు కదండి ఈ గోరింటాక్ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కీప్ వాచింగ్ వనిత వ్లాగ్స్.